Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంగవీటి రంగాతో పవన్ కు పోలిక. జనసేన నేతలు లేదా కాపుల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్న కొందరు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. పవన్ ఇంటి ముందు రెక్కి జరిగిందనే విషయమై చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్, సోము, వీర్రాజుతో పాటు చాలా మంది జనసేన నేతలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. రెక్కి జరిగిందో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ జరిగినా అది జరిగింది హైదరాబాద్లోని పవన్ ఇంటి ముందు. హైదరాబాద్లో పవన్ ఇంటి ముందు రెక్కి జరిగితే పవన్ చంపడానికే జగన్ ప్లాన్ చేస్తున్నారంటూ గోలగోల చేస్తున్నారు. ఈ మొత్తంలో విచిత్రం ఏమిటంటే, అప్పట్లో వంగవీటి రంగ హత్య జరిగినట్లుగానే ఇప్పుడు పవన్ కూడా హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ కొందరు కాపు నేతలు ఆరోపణ చేయటం. అసలు రంగాకు పవన్ కు ఏమిటి, పోలికేమిటో అర్థం కావటం లేదు. ఇద్దరి మధ్య కామన్ పాయింట్ ఏమిటంటే కాపులు అవ్వటం మాత్రమే. రంగా ఫుల్ టైం పొలిటీషియన్ అవటానికి రంగా కాపు అయినప్పటికీ ఆయన కాపులకు మాత్రమే ప్రతినిధిగానో లేకపోతే నేతగానో పరిమితం కాలేదు. కష్టాల్లో ఉన్నామని ఎవరొచ్చినా రంగా ఆదుకునేవారు. అందుకనే కులాలకు అతీతంగా మధ్య పేద తరగతి ప్రజల్లో రంగాకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఇక పవన్ విషయం తీసుకుంటే సినిమా అభిమానుల్లో తప్ప ఇంకెవరూ పవన్ ను పట్టించుకోరు. కాపుల్లోనే మెజారిటీ సెక్షన్ పవన్ కు దూరం. సినిమా అభిమానుల్లో కూడా పవన్ కోసం ప్రాణమిస్తాం కానీ ఓట్లు మాత్రం జగన్ కు వేస్తాం అనే అంటారు. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవటమే దీనికి ఆధారం. పైగా తన సభకు వచ్చి సీఎం సీఎం అని అరుస్తూ ఓట్లు మాత్రం వైసీపీకి వేయటం ఏమిటంటూ పవనే బహిరంగంగా మండిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే జనసేన లేదా కాపుల్లో పవన్ మద్దతుదారులు రంగా పవన్ సమాన స్థాయి నేతలే అని మిగిలిన జనాల్లో భావన కలిగేటట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాపులకు పవన్ ఒక్కడే దిక్కన్నట్లుగా ప్రాజెక్టు చేస్తున్నారు. మరి వీళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.